నారా భువనేశ్వర్ గారు ఒకవైపున యాత్రలు చేస్తున్నటువంటి వేళ పరామర్శ యాత్రలు చేస్తున్నటువంటి వేళ నిజం గెలవాలి పేరుతో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సినీ పరిశ్రమ అంతా కూడా రంగంలోకి వచ్చింది నిన్ననే నలుగురు ఐదుగురు మీటింగ్ పెట్టుకుని సినీ పరిశ్రమ మద్దతు ప్రకటించారు అదే సందర్భంలో అశ్విని దత్ మీ ఆత్మీయ సోదరి మా ఆత్మీయ సోదరిమని అనుంగ ఆడపడుతు శ్రీమతి నారా భువనేశ్వర్ గారు చేపట్టి నిజం గెలవాలి యాత్రకు లభిస్తున్న గొప్ప స్పందన చూస్తుంటే నిజం నిజంగానే గెలిచి అది ప్రజా విజయ ప్రజా విజయ విజయబేరి మ్రోగించడానికి దగ్గరలో ఉందనే నమ్మకం కలిగింది చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు పట్ల వెలువెత్తుతున్న ప్రపంచవ్యాప్త వ్యతిరేక జ్వాలు ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని కూకటవేళతో సహా దహించక మాను ఈ యాత్ర ప్రజా వ్యతిరేక అంతిమ ఘట్టం చంద్రబాబు గారి రేపటి విజయానికి హృదయపూర్వక ఆహ్వాన పర్వం అంటూ రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నది సినీ పరిశ్రమ వైపు నుండినా అంటే వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కులము ప్లస్ వర్గము కాబట్టి తెలుగుదేశం అభిమానం తెలుగుదేశం తరపునే పనిచేస్తున్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన మురళీమోహన్ వీళ్ళంతా తెలుగుదేశ్ సినిమా రంగంలో తెలుగుదేశం బింగ్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్